తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు కోవిడ్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులు పెరుగుతూ ఉండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. రాష్ట్రంలో తాజాగా 119 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఈ సంఖ్య 65 మాత్రమే. ఇక క్రియాశీల కేసుల సంఖ్య 658కి చేరుకుంది. గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్లో కేసెస్ గణనీయంగా పెరిగాయి. దీనిపై స్పందించిన హైకోర్టు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.